అందరికీ నమస్కారం. నేను కసేడి సింధు రెడ్డి. ఇప్పుడే కేసీఆర్ గారి మునుగోడు ప్రజా దీవెన సభ స్పీచ్ వినడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ మోసపోతే గోసపడతారు అని ఒక సెంటెన్స్ వాడినారు. లిటరల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజల కరెంట్ స్టేటస్ ఇది. 8 సంవత్సరాల ముందు మీరు రాష్ట్రానికి ఏదో చేసి ఎలగబెడతారని నమ్మి మోసపోయినారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి వర్గపు ప్రజలు గోసపడుతున్నారు. ఏ ఒక్క వర్గం సాటిస్ఫైడ్ గా లేదు. ఢిల్లీకి పోయి నేను జగదీష్ రెడ్డితో ఢిల్లీకి పోయి పెద్ద ధర్నా చేసి వచ్చిన వరి కొనుగోలు మీద అని చెప్తున్నారు. ఇంకా ఎన్నిసార్లు రైతుల్ని పక్కదోవ పట్టిస్తారు? మీరు మభ్య పెడతారు. అరే ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయే ఫ్లైట్ 2 గంటలు ఉంటది, మీ ధర్నా అక్కడ తిప్పి కొడితే గంటం బావు లేకుండే. ఈ ఆంటికి ఒక క్లారిటీ లేదు. దాని మీద సన్న బియ్యం అంటారు, దొడ్డు బియ్యం అంటారు, నువ్వులు అంటారు, పెసర్లు అంటారు. తెలంగాణ రైతులని ఆగం చేసి అంగట్లో పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడే ధైర్యం చేస్తున్నారు. అటు ఇటు పోయి రైతు సస్తే రైతు సస్తే 5 లక్షలు ఇస్తున్నామని మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఎందుకు సావాలి? ఆయన పండించే పంటకు ఒక మద్దతు ధర వస్తే, కొంచెం రుణమాఫీలు అయితే రైతు ఎందుకు చేస్తాడు? దర్జాగా కాలర్ ఎత్తుకొని బతుకుతాడు. మళ్ళా ఇట్లాంటి స్కీమ్ దేశంలో లేదని మాట్లాడతారు. మోడీ అమిత్ షా గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నారు. అరే వాళ్ళు వస్తే ఎన్నెంక చక్కగా పెట్టుకుని నిలబడే దమ్ము ఉండదు మీకు. ఒంగొంగి దండాలు పెడతారు. మీరు మాట్లాడతారు మోడీ గారి గురించి. బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, మోడీ ఏం చేసినారు 8 సంవత్సరాలు? ఈ రోజు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఏం చేసినారు. షేర్లింగంపల్లి కోడల్ని నేను, కానీ నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిన ఆడబిడ్డని. మేము వంట వండినా దెబ్బ కొట్టినా దాని రుచి వేరేలా ఉంటుంది. ఆ రుచి మీకు మునుగోడు బై ఎలక్షన్లో కనిపిస్తుంది. ఏదో సెంటిమెంట్ రేగొట్టాలని చూస్తున్నారు. ఇది చావు బతుకుల సమస్య, నన్ను మీరే బలహీన పరిస్థితుల్లో ఎవరికి సావు బతుకుల సమస్య, తెలంగాణ ప్రజలక కలవకుంట్ల కుటుంబానిక. మునుగోడు ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ మునుగోడుకు వచ్చి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.